ఆహ్వానించి స్వాగతం. నా పేరు సందీప్. తెలంగాణ ఉద్యమంలో తనదైన స్ఫూర్తితో ముందుకు సాగి ఉద్యమ వీర వనిత చాకలి ఐలమ్మ అని ఐలమ్మ మన్మడు రామచంద్రయ్య ఎమ్మెల్యే విఠలరెడ్డి అన్నారు. లోకేశ్వర మండలంలోని కనకాపూర్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విఠలరెడ్డి మాట్లాడుతూ ఐలమ్మ సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ధోబీ సమాజ్ అధ్యక్షుడు బాలాజీరావు సిందే, సర్పంచ్ నరేష్, ఎస్సీఫర్ ఎస్సీ రైడ్ మైశేఖర్ సాయలు, ఆనందరావు పటేల్, గిరిధర్ జంగ్మే, నందు గజ్జు, నిజామాబాద్ మహిళా సంఘం నాయకురాలు తులసి, గంగాధర్, సంతోష్, ఆర్కే, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మీ గ్రామంలో ఐలమ్మ విగ్రహావిష్కరణ చేసుకున్న సందర్భంలో 4-5 సార్లు వాయిదాలు పడ్డాయి. అయినా తెలంగాణలో ఆంధ్రలో కలిపి 108వ విగ్రహావిష్కరణ ఈ రోజు జరుగుతుంది. ఇంతకుముందే మూడోళ్ళలో జరిపిన మేము విగ్రహావిష్కరణ, ఇంకా ఈ జిల్లాలో 7-8 విగ్రహావిష్కరణ వచ్చినాం. వారు చెప్పిండ్రు 13 విగ్రహాలు అయినాయని.
అయితే ఒకటేంటంటే నేను క్లుప్తంగా ఇలమ్మ గారి గురించి తక్కువ సమయం, ఎందుకంటే మీకు అందరు ఆకలితో ఉన్నారు, టైం ఎక్కువైంది కాబట్టి. ఐలమ్మ 1895లో ఈ ఓరుగంటి మల్లమ్మ తల్లిగారైనటువంటి పెద్ద వంగరలో జన్మ పొందింది. వారి ఈగునూరు వాళ్ళు, వాళ్ళ వంశం. పుట్టిన తర్వాత వాస్తవం కొంత చెప్పింది మొన్న, 13 సంవత్సరాలకే పాలకుర్తిలో చిట్యాల లక్షయ్య కొడుకైన నర్సయ్య గారికి ఐలమ్మ గారిని వివాహం జరిగింది. చిన్నతనంలో వీళ్ళు అది ఓ పని ఈ పని ఆ పని చేసుకుంటే సందర్భంలో ఐలమ్మ గారికి 24-25 ఏళ్ళు వచ్చేవరకే 5 కొడుకులు, 1 బిడ్డ. ఇంత సంతానం చూసి మనం వృత్తి చేసి బతకడం అనేది కష్టం అని చెప్పి భర్తతోని, నర్సయ్య గారితోని, పక్కకు మత్తేదారు ఉంటే ఉత్తమరావు కొండలరావు అనేటువంటి మత్తేదారు దగ్గర, వరంగల్ డిస్ట్రిక్ట్ లోని మనకు 26/9/1995లో జన్మించి అనే విధంగా విరోచకమైనటువంటి పోరాటం చేసిందని. ఎందుకంటే ఆమె మనకు తెలంగాణ ఉద్యమంలో కాకుండా రైతాంగ పోరాటంలో, అంటే భూస్వామి ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో నల్గొండ జిల్లాలో కానివ్వండి, వరంగల్ జిల్లాలో కానివ్వండి, సూర్యాపేట ప్రాంతంలో కానివ్వండి, అనేకమైనటువంటి భూస్వామి ఉన్నటువంటి ప్రాంతంలో ఆమె యొక్క వేడి చుక్కగా వెలుగు రజాగా కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి ఈమె ధరలను ఎదురించి లక్షలాది ఎకరాల భూములను దేవతలకు పంచిపెట్టినటువంటి వీరనారి మన చాలా. ఎందుకంటే ఈమె ఇప్పుడే కాదు, మనకు అనేకమైనటువంటి ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఆమె ఎవరు సపోర్ట్ లేకుండా కూడా కానీ తన అంటే పోగు చేసుకొని అందరినీ ఎక్కడి అందరినీ పోగు చేసుకొని మనకు ధరల పైన తిరుగుబడి మన లక్షల ఎకరాల భూములను పంచిపెట్టినటువంటి మన వీరనారి మనకు సాగలేయాలని మనం చెప్పుకుని వచ్చాము. మన సమస్యల గురించి నిరంతరం పోరాటం చేసి ప్రభుత్వ దృష్టి తీసుకొస్తున్న మరి గౌరవనీయులు మరి అన్న సుంకన భవిష్యత్ గారు, మరి వారితో పాటు మరి మన జిల్లా నిజామాబాద్ జిల్లా మరి ఇతర మండలాల నుంచి వచ్చేసిన మీ సంఘ నాయకులందరి ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా వేదికపై ఆశీస్సులైన మరి ఇక్కడ గ్రామ ఈ కుల సంఘ పెద్దలు బాబన్న గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో దళిత సంఘ శ్రోతలందరికీ, మరి జిల్లా స్వచ్ఛ భారత్ అధ్యక్షులు గారు భైంస సుత్రావి గారికి, మరి వేదికపై ఉన్న పెద్దలందరికీ ప్రతి ఒక్కరు కూడా పేరున వేదికపై ఉన్న మరి సంఘ సోదరులు, ప్రతి మండలంలోని మరి తాలూకా నుంచి ప్రతి గ్రామం నుంచి మండలం నుంచి వచ్చేసిన సంఘ నాయకులందరికీ, ప్రతినిధులందరికీ, అదేవిధంగా మహిళా సోదరులు, పత్రికా విలేకరులు, ఛాలెంజర్స్ వారందరికీ మా యొక్క ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి చాలా సంతోషం. మరి ఈ గ్రామంలో ఒక మంచి కూడలిపై ఐలమ్మ గారి విగ్రహం ఎంతో ప్రతిష్టాపకంగా మీ గ్రామస్తుల సహకారంతో కుల సంఘ పెద్దలందరూ కూడా ఐలమ్మ గారి విగ్రహాన్ని ఎంతో భారీగా మరి ఇక్కడ నెలకొల్పడం జరిగింది. మరి మీ అందరు కూడా ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ, కులం వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మరి ఇప్పటివరకు మాట్లాడిన వక్తలు మరి వీర వనిత స్వర్గీయ ఐలమ్మ గారి గురించి అందరు కూడా చెప్పడం జరిగింది. మరి వారు మరి 1895లో జన్మించడం జరిగింది, మరి 1985లో మరణించడం జరిగింది. సుమారు 90 సంవత్సరాలు వారి జీవితం గడిపారు. మరి వారి జీవితంలో అన్యాయాన్ని పోరాటం చేయడం జరిగింది. ఒక కులంకే కాకుండా అన్ని కులాల వారికి వారు అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా పోరాటం జరిపి దొరలపై, పెత్తందారులపై, బడ వ్యాపారస్తులపై పోరాటం జరిపి మన బీద బడుగు వర్గానికి ఎంతో సాయం చేయడం జరిగింది. మరి వారిని మన జాతి మనందరూ కూడా అన్ని కులాల వారు కూడా ఎప్పుడు కూడా మర్చిపోవద్దని చెప్పేసి మీ అందరు కూడా మనం చేస్తాం. మరి ఈ సందర్భంగా చాలా భక్తులు కూడా మాట్లాడడం జరిగింది. మరి మరి వెనుకబడిన జాతి మరి కులవృత్తి చేస్తున్నాం, మరి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నాం, మరి ఎంతో మీ అందరు కూడా ప్రతి మనిషి కూడా గ్రామంలో మరి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి వారికి కూడా మేము సేవ చేస్తున్నాం. మరి మేము సేవ చేయండి, మీరు బయట వెళ్ళలేరు, శుభ్రంగా ఉండలేరు, మీ బట్టలు బతక బట్టలు శుభ్రంగా ఉండవి,
మరి ఎంత చేస్తున్నాం అంటే మేమే చేస్తున్నాం, అయినా మా జాతికి ప్రభుత్వం కానీ ఎవరు కానీ చూడటం లేదు, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అందరు కూడా బాధపడుతున్నారు. మరి వాస్తవంగా చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది, నిజమే. మరి ఈ తరంలో పాత తరం వారు ఈ వృత్తి చేశారు, కానీ మరి ఈ తరం వారు చదువుకోవాలి. అంబేద్కర్ గారు చెప్పినట్టు చదువుకొని ఉద్యోగాలు సంపాదించాలి, వేరే వృత్తి చూడాలి. మరి మీరు ఇష్టం ఉంటే ఈ పని చేయాలి, ఒకవేళ చేయకూడదు అనిపిస్తే మరి చేయడానికి ఇబ్బంది అయితే మరి పని మానుకొని ఇంకా వేరే పని కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి అందుకోసం చదువు. మరి నేను నా ఒపీనియన్ ఏంటంటే ఈ తరం పాత తరం వారు చేస్తున్నారు కానీ కొత్త తరం వారు ఇది మానుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి పని ఎవరి బట్టలు వాళ్ళు ఉతుకోవాలి, ఇంకో వారితో ఉతకనివ్వకూడదు. అందుకు ప్రభుత్వం ఏం చేయాలంటే వారికి ప్రత్యేకంగా ఏదో మరి లోన్స్ రూపం కానీ ఉద్యోగ రూపం కానీ ఇంకా వేరే వృత్తి కానీ చూపించి వారికి దీని నుంచి విముక్తి చేయాలని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. మీరేమనుకుంటారు? అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.